సార్, ఈ వైరస్ని ల్యాబొరేటరీలో తయారు చేయొచ్చా? చేయగలరా అన్న ప్రశ్న ఎందుకు వచ్చింది? బిగినింగ్లో చెప్పినట్టుగా కాన్స్పిరసీ థియరీస్ ఏదైతే చెప్పారో, ఏది అమెరికా వాళ్ళ ల్యాబ్లో తయారు చేశారు, చైనా వాళ్ళ ల్యాబ్లో తయారు చేశారు, ఎయిడ్స్ అన్నది అమెరికా వాళ్ళు తయారు చేసి ఆఫ్రికాలో వదిలారు, చైనా వాళ్ళు COVID-19 తయారు చేసి ప్రపంచమంతా వదిలేసేసి వాళ్ళ స్టాక్ మార్కెట్ పడంగానే అందరూ దాన్ని కొనేసుకున్నారు. చూసారా, ఈ ప్రపంచమంతా కుట్రని, అందరూ మనల్ని ఏదో చేయటానికి అక్కడ ఉన్నారని అన్న ఈ మానసిక స్థితిలో మనం ఉండటం అన్నదే చాలా దారుణమైన విషయం. ఇక ప్రాక్టికల్, అదేమో ఉద్దేశాల విషయం, ప్రాక్టికల్గా సాధ్యమా అన్నది రెండో ప్రశ్న. చైనా వరకు చూసుకుంటే మనిషిలో ఏ COVID-19 వైరస్ను కనుక్కున్నారో ఆ వైరస్ జంతువుల్లో కూడా కనుక్కున్నారు. గబ్బిలం, ప్యాంగోలిన్, అంటే అడవి జాతి జంతువుల్ని తినటం మనిషి మొదలుపెట్టినప్పుడు బహుశా ఆ జంతువుల నుండి మనిషిలోకి ఈ వైరస్ ప్రవేశించింది. అలా ప్రవేశిస్తే కేవలం ఆ మనిషి మాత్రమే చనిపోయి ఉండేవాడు, కానీ ఈ వైరస్ మ్యూటేషన్ కారణంగా, అంటే జన్యు పదార్థంలో కొన్ని మార్పుల కారణంగా, ఆ వైరస్ మనిషి నుండి సాటి మనిషికి సోకటం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇబ్బంది అంతా ఇది. సో ఈరోజు సైంటిస్టులకి తెలుసు జంతువుల నుండి మనిషి దాకా ఇది వచ్చింది అని. తెలీదు అనుకుందాం, తెలియకపోతే ఈ వైరస్ని చైనా వారు ల్యాబ్లో తయారు చేసి ఉండొచ్చా, ప్రపంచం మీదకి వదిలి ఉండొచ్చా? అంటే మన శత్రుదేశం కాబట్టి మనం చైనా వారిని చాలా కోపంగా చూడటము, అనుమానంతో చూడటము అన్నది జరుగుతూ ఉంటుంది. కానీ ఆ దేశం తన మీదకి తనే ఎందుకు చేసుకుంటుంది ఇది? అది మొదటి ప్రశ్న. బట్ లెట్ అస్ గో బ్యాక్ టు ద సైన్స్. ల్యాబొరేటరీలో, ల్యాబ్లో, ప్రయోగశాలలో మనిషి జీవాన్ని సృష్టించగలడా? ఓ 70 ఏళ్ళ క్రితం అనుకుంటా, నేను ఎగ్జాక్ట్ ఇయర్స్ మర్చిపోయాను, ఎమైనో యాసిడ్స్ని మనం క్రియేట్ చేశాము ల్యాబొరేటరీలో. మీరు గూగుల్లో మిల్లర్ ఎక్స్పెరిమెంట్ గురించి చూస్తే, ప్రిమిటివ్ అర్త్ కండిషన్స్, అంటే భూమి పుట్టిన కొన్ని 100 కోట్ల సంవత్సరాలకి మనం ఇలా ఉన్నాము. భూమి పుట్టిన బిగినింగ్లో, అంటే ఒక 50 కోట్ల సంవత్సరాలకో 100 కోట్ల సంవత్సరాలకో భూమి మీద ఎటువంటి వాతావరణం ఉందో, అంటే భూమి మీద ఎటువంటి గ్యాసెస్ ఉన్నాయో, వాటిలన్నింటినీ ఒక పెద్ద కాల్డ్రన్లో, ఒక పెద్ద టెస్ట్ అపరేటస్లో పెట్టి ప్రిమిటివ్ అర్త్లో ఉరుములు, మెరుపులు, చాలా ఇన్స్టేబుల్ అట్మాస్ఫియర్ ఉండేది కాబట్టి అటువంటి ఎలక్ట్రిక్ డిశ్చార్జెస్ కూడా ఈ ప్రయోగానికి వాడిన ఆ మెటీరియల్లో పెడితే, ఆ గ్యాసెస్ అన్నీ పెట్టి ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ చేస్తే కొన్ని గంటల పాటు, లాంగ్ టర్మ్, దాంట్లో ఎమైనో యాసిడ్స్ కనిపించాయి. అంటే ఎమైనో యాసిడ్స్ ఈ పరిస్థితుల్లో వస్తాయి అని అర్థం, ఆవిర్భవిస్తాయి అని అర్థం. ఎవరో సృష్టించక్కర్లేదు అన్నది మన అవగాహన అయి ఉండాలి. సో ఆర్టిఫిషియల్గా జీవానికి అవసరమైన ప్రాథమికమైన బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఎమైనో యాసిడ్స్, వాటిని మనిషి సృష్టించింది నిజమే, ఆర్టిఫిషియల్గా. క్రేగ్ వెంటర్ అనే ఆయన అమెరికాలో ఒక బ్యాక్టీరియంని తీసుకుని, ఒక సూక్ష్మక్రిమిని తీసుకుని, దాంట్లో ఉన్న జన్యు పదార్థాన్ని కొంచెం మారోటం మనకు తెలుసు. అంటే నేను జన్యు పదార్థం అని ముందు చెప్తూ ఉన్నాను కదా, డిఎన్ఏ గురించే మనం ఆలోచిస్తే
డిఎన్ఏ రెండు స్ట్రాండ్స్గా ఉంటుంది, అంటే రెండు, ఒక నిచ్చెన ఎలా ఉంటుందో దాన్ని మీరు ట్విస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ రెండు స్ట్రాండ్స్ డిఎన్ఏని అటాచ్ చేస్తూ ఉండేవి బేస్ పేర్స్ అని ఉంటాయి, నాలుగు ఉంటాయి, అడెనిన్, థైమిన్, సైటోసిన్, గువానిన్ అని. అవి హైడ్రోజన్ బాండ్ కారణంగా ఒకటికి ఒకటి దగ్గరికి రావటం, అవి ట్విస్టెడ్గా ఇది ఉన్న కారణంగా మనకి డిఎన్ఏ డబుల్ హెలిక్స్ అన్నది మనం అర్థం చేసుకుంటాం. దాంట్లో ఉన్నవి కొన్ని ఆర్టిఫిషియల్గా వీళ్ళు మార్చారు, క్రేగ్ వెంటర్ గారి టీం. ఇది 10 ఏళ్ల క్రితం, 2010లో, చాలా గొప్ప పని అని అనుకున్నాం. 2017లో ఈ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ని తీసుకుని, ఇందాక చెప్పాను కదా నాలుగు బేస్ పేర్స్ ఉంటాయని, అడినిన్, సైటోసిన్, థైమిన్, గువానిన్, ఈ నాలుగు ఒకదానికోటి అటాచ్ అయితే ఈ రెండు స్ట్రాండ్స్ దగ్గరగా ఉంటాయి. అయితే కేంబ్రిడ్జ్, యూకేలో కేంబ్రిడ్జ్లో సమకాలికులు అమెరికాలో కాలిఫోర్నియాలో ఏం చేశారంటే, ఈ సైటోసిన్, గ్వానిన్, అడెనిన్, థైమిన్ కాకుండా రెండు బేస్ పేర్స్, వాటిని ఎక్స్ అండ్ వై అని పేరు వీళ్ళే పెట్టారు, అవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసి వాటి ఆధారంగా ప్రోటీన్ని తయారు చేశారు, మనకు తెలియని ప్రోటీన్, కొత్త రకం ప్రోటీన్. ఎంత గొప్పవాడండి మనిషి, 200 ఏళ్ల క్రితం మనిషికి ఏమీ తెలియదు ఈ విషయాల గురించి. మతం పక్కకు జరిగి మనిషి వివేచన శక్తి, ఆలోచన శక్తి ఎస్టాబ్లిష్ అవుతున్న కొద్దీ, స్వేచ్ఛా స్వాతంత్రం ఉన్న పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు పనిచేయటం మొదలుపెట్టి 200 సంవత్సరాల్లోనే ప్రకృతిలో కనిపిస్తున్న జీవం దాన్ని ప్యారలల్గా క్రియేట్ చేయటం మనిషి, ఇప్పటి వరకు లేని బేస్ పేర్స్ తీసుకుని అవి జన్యు పదార్థంలోకి ఎక్కించి ఆ జన్యు పదార్థంలో అవి ఒకదానితో ఒకటి కలిసి కొత్త రకం ప్రోటీన్ తయారు చేయటం. ఎలా చేశారంటే 18,000 బేస్ పేర్స్ని మార్చి మొత్తం 40 లక్షల బేస్ పేర్ కాంబినేషన్స్ని క్రియేట్ చేశారు ల్యాబొరేటరీలో. ఈ కోలై, ఎస్చెరిషియా కోలై, సూక్ష్మక్రిమి మామూలుగా మనల్ని ఆశిస్తే మనకి చాలా డేంజరస్. ఈ ఎస్చెరిషియా కోలైలో ఉన్న జన్యు పదార్థాన్ని అంతా మార్చేసి కొత్త జన్యు పదార్థాన్ని పెట్టి దాంతో అది పనిచేసేటట్టు చేసి దాంతో కొత్త రకం ప్రోటీన్ తయారు చేసేటట్టు చేశారు మనుషులు, మనిషి 2 ఏళ్ల క్రితమే. సో ద క్వశ్చన్ ఇస్, వైరస్ని తయారు చేసి ఉండొచ్చా ల్యాబొరేటరీలో అని. ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నం కానీ, లేదు ప్రయత్నం చేస్తే సక్సీడ్ అయ్యారని కానీ మనకి ఎక్కడా కూడా రుజువులు లేవు, అనుమానాలు మటుకు చాలా ఉన్నాయి. చెప్పాను కదా ఎంతవరకు సాధ్యమో అంతవరకు చూపించారు, కానీ ప్రపంచం అంతా కుట్రపూరితంగా ఉంది అని అనుకున్నప్పుడు మనకి ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి, దానికి రుజువులు మటుకు ఏమాత్రము లేవు.